క్రీస్తు యేసులో మమ్మల్ని మిత్రులుగా ప్రేమించిన పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన సర్వశక్తి గల నామాన్ని బట్టి, మమ్మల్ని విమోచించిన మీ పరిశుద్ధ నామాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ, మీ మహాకృప చేత ఈ అరపోతవరం గ్రామాన్ని ప్రేమించి, ఇక్కడున్న స్థానిక సంఘాన్ని ప్రేమించి, ప్రియులను ప్రేమించి, మీరు అనుగ్రహించిన ఈ రెండు దినాల కోడుకులను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మొదటి దినాన్న మీ సేవకులను నిలబెట్టి మీరు అనుగ్రహించిన వర్తమానమును బట్టి స్తుతిస్తూ, రెండవ దినమున మొదటి వర్తమానంలో మమ్మల్ని ఉంచిన మీ కృపను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నాయన ఈ కొడుకులో ఉన్న ప్రియులకు, నాయన లైవ్లో చూస్తున్నటువంటి వారికి మేలు కలిగినట్లుగా, నాయన బుద్ధి కలిగినట్లుగా, బోధ కలిగినట్లుగా, విశ్వాసము కలిగినట్లుగా, నా తండ్రి మీ నీతిని వారు గ్రహించినట్లుగా మీరే మా అందరితో మాట్లాడమని, మాకు అవసరమైన వర్తమానం దయచేయమని, నా తండ్రి తల్లి వంచిన మీ పిల్లలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని, విశ్వాసము లేని వారికి విశ్వాసమును, విశ్వాసులైన వారికి విశ్వాసమందు స్థిరత్వమును, ప్రేమయందు క్షేమాభివృద్ధిని, నాయన స్థానిక సంఘ క్షేమాభివృద్ధి కొరకై మా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించినటువంటి సంగతులు మాకు అనుగ్రహించమని, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్టుకు మేమందరము శక్తివంతులగునట్లుగా మీ ఆత్మ సహాయంతో మీరే మాతో మాట్లాడమని, యేసుక్రీస్తు నామమున స్తుతులు చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని విషయమై జీవించుట అని మరి పాంప్లెట్లో ప్రకటించడం జరిగింది. దేవుని విషయమై జీవించుట, దేవుని విషయమై జీవించే క్రమంలో అసలు పాపము అనే ప్రసక్తే లేదు. మనం బైబిల్ క్రొత్త నిబంధన కంటెస్ట్లో కనుక మనం చదువుకుంటే, పాపం చేసేవాడు దేవుని విషయంలో జీవించలేడు, దేవునితో జీవించలేడు, దేవునిలో జీవం కలిగి ఉండలేడు. ఎందుకంటే విశ్వాసి పాపముల విషయంలో చనిపోయినవాడు క్రీస్తునందు జీవము గలవాడు, జీవం పొందుకున్నాడు. ఇది మొదట మనం గుర్తించాలి. ఇంతకుముందు క్రీస్తుకు వేరుగా, ఇప్పుడు క్రీస్తునందు, ఈ రెండు ఎంచుకుంటేనే, ఆ రెండు విషయాలు అర్థమైతేనే మనము దేవుని విషయమై జీవిస్తున్నామా లేదా అన్నది మనకు తెలుస్తుంది. దేవుని విషయమైనటువంటి జీవితం ఫస్ట్ ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది, ఎవరికి వారే గ్రహించాలి. ఎవరో చెబితేనో మనకి తెలిసేది కాదు. మనము గ్రహించి, మనము ఎరిగి, మనం జీవిస్తున్నప్పుడు, అప్పుడు మనం దేవుని విషయమై జీవిస్తున్నాము అనే సంగతి మనల్ని చూసేవారు కూడా తెలుస్తుంది. దేవుని విషయమై జీవించేవారిలో, దేవుని కొరకు జీవించేవారిలో, దేవునిని బట్టి జీవించేవారిలో, క్రీస్తునందు జీవించేవారిలో సత్క్రియలు కనబడతాయి. ఆ సత్క్రియలు దేవునికి మహిమను తీసుకొస్తాయి. కనుక విశ్వాస జీవితంలో పాపానికి చోటు లేదు. ఎందుకంటే పాపములో అతడు ఉనికి కలిగి లేడు. మరి ఎక్కడ ఉనికి కలిగి ఉన్నాడంటే క్రీస్తునందు ఉనికి కలిగి ఉన్నాడు. అందుకే మన పౌరస్థితి ఇక్కడ భూమి మీద ఎంచుకుంటున్నాం కానీ ఎక్కడుందన్నాడు? పరలోకములో ఉంది అని చెప్పాడు. అది మనం నమ్మాలి. అది విశ్వాసంతో మనం ఎంచుకున్నప్పుడే అది జరుగుతుంది. దేవుని విషయమై జీవించే క్రమంలో పాపము అనే తలంపు కానీ, ఆలోచన కానీ, అసలు అవకాశం కానీ అసలు లేదు. అసలు మాట్లాడడానికి లేదు. చూడండి, దేవుని వాక్యం నుంచి కొన్ని విషయాలు చూపిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చదువుకుందాం. చూడండి, ఫస్ట్ విశ్వాస గురించి చెప్తూ గలతీ 2:19 చదువుదాం. చూడండి, నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రము విషయమై చచ్చినవాడనైతిని. నేను చచ్చిపోయానని చెప్తున్నాడు. ఎందుకు చచ్చిపోయాడు అంటే, చచ్చిపోయింది ఎందుకని చెప్తున్నాడు? దేవుని విషయమై జీవించడానికి చచ్చిపోయాను. అసలు నన్ను చంపింది ఎవరంటే, ఎవరు చంపారు? ధర్మశాస్త్రం చంపింది. నన్ను చంపింది ఎవరు? ఈ చావు ఏంటంటే, ధర్మశాస్త్రం చంపిన చావు ఏంటంటే శరీర సంబంధమైన చావు కాదు, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళడం కాదు,
పాపములతో అపరాధములతో చచ్చిపోయాం. అది ధర్మశాస్త్రం నుంచి చచ్చిపోవడం అంటే, ధర్మశాస్త్రం మనల్ని చంపడం అంటే. అంటే ధర్మశాస్త్రం ఎప్పుడు చంపుద్ది? పాపం చేస్తే చంపుద్ది, అంతేనా? ఆజ్ఞాతిక్రమమే పాపం, పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఆ విధంగా ధర్మశాస్త్రము పాపమును ఆధారం చేసుకుని చంపుతుంది, అంతేనా? మంచోళ్ళు చంపేస్తుందా? నీతిమంతులు చంపుద్దా? ధర్మశాస్త్రం చంపదు. అందుకని ఎవరికి కావాలి డాక్టర్ గారు? రోగులకి. మనం రోగులమే కదా, రోగం తీయలేకపోతుంది ధర్మశాస్త్రం. రోగం ఏంటో చెప్తుంది కానీ, జ్వరం ఎంత ఉందో చెప్తుంది కానీ, జ్వరం తీస్తుందా ధర్మమీటరు? జ్వరం ఎంత ఉందో చెప్తుంది. స్కానింగ్ తీసి శరీరంలో స్కానింగ్ తీస్తామనుకో, బాడీలో లోపం ఏందో ఎక్కడుందో చెప్తుంది తప్ప లోపాన్ని సరి చేస్తుందా స్కానింగ్? ఆ స్కానింగ్ తీసేస్తున్నారు ఇంకేం పర్లేదు ధైర్యంగా ఉండొచ్చు అని ఎవరైనా చెప్తారా? స్కానింగ్ రిపోర్ట్ వచ్చాక తెలుస్తుంది అసలు విషయం అంటారు, అంతేనా? అంతేనా కదా, ఆ స్కానింగే ధర్మశాస్త్రం అన్నమాట. మనకు తెలిసింది, తెలిస్తే ఏమని, తెలిస్తే రోగం ఉంది, రోగం ఉందంటే రోగికి ఏమీ ధైర్యం వస్తుందా? రోగం ఉందంటే ధైర్యం వచ్చేద్దా? చచ్చిపోతానేమన్నా భయం కలుగుద్ది. అలా చచ్చిపోయాడు ప్రతి మనిషి కూడా. ఇప్పుడు చచ్చిపోవడానిక దేవుడు మనల్ని పుట్టించింది, జీవించడానిక, జీవించడానికి. ఆ జీవించే జీవితము పాప జీవితం అయి ఉండకూడదు కదా. చచ్చిన జీవితం పాప జీవితం అంటే ఏంటి? చచ్చిన జీవితం. కనుక ఆ చచ్చిన స్థితిలో నుంచి మనము జీవించాలని, దేవుని విషయమై జీవం అంటే, భూమి మీద చాలామంది ఆదాము నందు పుట్టిన మనుషులందరూ మనం జీవించాం, గతంలో కూడా జీవించాం, ఇప్పుడు జీవిస్తున్నాం అంటే బ్రతుకుతున్నాం కదా. బ్రతకట్లేదా? బ్రతకడం అంటే పశుపక్షాదులు కూడా బ్రతుకుతున్నాయి, జీవరాశులన్నీ బ్రతుకుతున్నాయి, మనుషులు కూడా అలాగే బ్రతుకుతున్నాడు. మనుషులకి మృగములకు తేడా ఏంటని సొలొమోను ప్రశ్నిస్తున్నాడు. ప్రశ్నిస్తే చావు దగ్గర అన్నీ సమానమే. కానీ నరుని ఆత్మ దేవునికి దగ్గరికి వెళ్తుందా, పరమునికి ఎక్కిపోతుందా, పాతాళానికి దిగిపోతుందా, అది మనకు ఎవడు చెప్తాడని చెప్పి ప్రశ్నించాడు అది సొలొమోను ప్రసంగిలో. అయితే ప్రభు వచ్చాడు. ఎందుకు వచ్చాడు? యోహాను మొదటి పత్రిక 4:9 ఎవరి ద్వారా? ఆయన అంటే ఎవరిక్కడ? యేసు క్రీస్తు ద్వారా. ఎవరి ద్వారా? యేసు క్రీస్తు ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని ఈ లోకంలోనికి పంపాడు. అసలు యేసు ప్రభువుని లోకంలోనికి పంపడంలోని ప్రధానమైన ఉద్దేశాన్ని అపోస్తలుడు యేసు ప్రేమించినటువంటి శిష్యుడు, ఎవరైనా యేసును ప్రేమించినటువంటి వాడు కాదు, యేసు ప్రేమించిన శిష్యుడు. యోహాను యేసును ప్రేమించాడా? యోహానునే యేసు ప్రభు వారు ప్రేమించారా? ఇప్పుడు కృత నిబంధనలో మనము యేసును ప్రేమించాలా? మనమే యేసును మనల్ని యేసు ప్రభు ప్రేమించాడా? సువార్త ఏంటి? మనము ప్రేమించాలి అనేది ధర్మశాస్త్రం. మనలే ఆయనను ప్రేమించాడు, మన కొరకు ప్రాణమిచ్చాడు, మనల్ని పాపం నుండి విడిపించాడు, కుమారులుగా చేశాడు. ఇది సువార్త, అంతేనా? సువార్త కృత నిబంధన కృప, దేవుని నీతి. కనుక ఎంతకాలం చెబుతారు ఈ వర్తమానాలు? నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? నువ్వు దేవునికి ఏమిస్తున్నావు? ఎంత ఇచ్చావు? ఏం చేసావు? తలచినోడే చిట్టశివరున్నాడు, నువ్వేమిచ్చావు అన్నాడు ఒక ఆయన. చెప్పాను కదా, బాప్తీసమిచ్చి యోహాను గురించి మాట్లాడుతూ, బాప్తీసమిచ్చి యోహాను తలనిచ్చాడు దేవుని కోసం, నీతి కోసం. ఇచ్చినప్పుడు పరలోక రాజ్యంలో మిక్కిలి అల్పులైనటువంటి వాడు బాప్తీసమిచ్చి యోహాను కంటే గొప్పవాడు అని చెప్పినప్పుడు ఒక భక్తుడు ఇలా చెప్తున్నాడు, సేవకుడు, తలనిచ్చిన యోహానే లాస్ట్ బెంచ్లో ఉంటే పరలోకంలో అసలు ఏమి ఇవ్వనోళ్ళు మనమే ఎక్కడ ఉంటాం అన్నాడు. ఉంటామా? విషయం ఏంటంటే ఆ బోధ చేసే బోధకుడే నేనే వెళ్తాను వెళ్ళను, నా గొడవ నాకే అర్థం కావట్లేదు అన్నాడు. ఇంకా అతను చెప్పే వాక్యం మనకెందుకు? అతను బోధ మనకెందుకు అవసరమంటారా చెప్పండి? ఇప్పుడు ఆ వ్యక్తితో మనం ఏం చెప్పాలి? అప్పటికి ఇంకా యేసు ప్రభు భూమి మీదకి రాలేదయ్యా, యోహాను కాలానికి ఇంకా యేసు ప్రభు భూమి మీదకే, ఆ సిలువు మరణం ఇంకా జరగలేదు, పునరుద్ధానం ఇంకా జరగలేదు, నేనిప్పుడు తల వాసలేదు, నా కోసం యేసు ప్రభువే తలిచ్చాడు, బలైపోయాడు, ప్రాణమిచ్చాడు, బలి జరిగిపోయింది, ఇప్పుడు నేనేం సావాల్సిన అవసరం
లేదు. యేసు ప్రభు చచ్చిపోయిన తర్వాత మనం చచ్చిపోయే అవసరం ఏముంది? ఇంకా మనం జీవించడానికి ఆయన ప్రాణం పెట్టాడు, అంతేనా? అంతేనండి, మనం బ్రతకడానికైనా ఆయన ప్రాణమును మనకు దానం చేశాడు, ఆయన నీతిని మనకు దానం చేశాడు, ఆయన కృపను మనకు దానం చేశాడు, రక్షణ మనకు బహుమతిగా ఇచ్చాడు. అది ఆయన ఇచ్చిన బహుమానం. ఆయన ఇచ్చిన బహుమానములో కళంకం ఉందా, అపవిత్రత ఉందా? లేదు, బ్రతికించి మరీ ఇచ్చాడు, బ్రతికించి మరీ ఇచ్చాడు. ఆ మాట దగ్గరికి వెళ్ళడానికి ముందరగా ఇక్కడ ఏముంది? 9వ వచనములో మనము యేసుక్రీస్తు ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపిన. అసలు దీనివల్ల ఏంటి మనం తెలుసుకున్నది అంటే, అది దేవుడు మనయందు అంటే విశ్వసించిన వారి యందు సుమా, ప్రభువుని విశ్వసించిన వారి యందు ఉంచిన ప్రేమ అది ప్రత్యక్షపరచబడింది అన్నాడు. ఫస్ట్ ఇది ఎవరికి ప్రత్యక్షపరచబడాలి? దేవుడు మనయందు ఉంచిన ప్రేమ ఎవరికి ప్రత్యక్షపరచబడాలి? ఎవరు నమ్మారో, ఎవరు విశ్వసించారో వారికి అది గ్రహింపగలగాలి. ఏమని? యేసు ప్రభువును నా కొరకు, నేను పాపంలో జీవించడానికి కాదు, నేను పాపంలో బ్రతకడానికి కాదు, నేను క్రీస్తులో బ్రతకడానికి కొరకు నన్ను పంపించాడు. అంతేనండి, క్రీస్తులో బ్రతకడానికి పంపించాడు కాబట్టే క్రీస్తు శరీరంలో మనల్ని చేర్చాడు. ఇకేమైనా అర్థమైందా? అదే విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు, అదే దేవుని కృప విషయమైన ఏర్పాటు అన్నాడు. అదే సంఘం, స్థానిక సంఘం. ఎంత గొప్పదో తెలుసా? ఎప్పుడు ప్రేమించాడు సంఘాన్ని? ఎప్పుడు ప్రేమించాడు సంఘంలో ఉన్న మనల్ని? ఎప్పుడు ప్రేమించాడు? జగత్పునాది వేయబడక మునిపే. ఆ ప్రేమ చేత ఎప్పుడు మనల్ని బ్రతికించాడు? మనం ఇంకా పాపులుగా సచ్చిన వారుగా ఉన్నప్పుడు. చూద్దాం ఒకసారి, చూడండి ఎఫెసి పత్రిక 2:1 మనం ఆ విషయాలు చూస్తూ ఉంటే, మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు, అంటే గతము గురించి చెప్తున్నాడు, మీరు చచ్చిన వారే ఉండగా సంఘంలోకి రాకముందర స్థితి గురించి చెప్తున్నాడు. ఇది ఎప్పుడు పడితే అప్పుడు ఏం చేసుకుంటే సుదరదు. అది సంఘంలోకి వచ్చిన అప్పుడు కూడా ఆయన బ్రతికించాడు అని చెప్తే చచ్చిన వారే ఉండగానే చెప్పొచ్చా? చెప్పొచ్చా? మళ్ళీని క్రీస్తునందు సజీవులమా, క్రీస్తునందు మృతులమా? సజీవులైన తర్వాత నువ్వు మళ్ళీ నరకానికి పోతావు అని చెప్పొచ్చా? విశ్వాసికి ఏమి, ఏ మాటలు ఆదరణ కలిగిస్తాయి, ఏ మాటలు ధైర్యాన్ని ఇస్తాయి, ఏ మాటలు విశ్వాసాన్ని ఇస్తాయి, ఏ మాటలు గ్రహింపునిస్తాయి? దేవుని సంగతులు. విశ్వాసి విశ్వాసం వలన క్రీస్తునందు ఏమై ఉన్నాడు, తన స్థితి ఏంటి, సంఘములో ఎందుకు పెట్టాడు, సేవకులను ఎందుకు ఇచ్చాడు, బైబిల్ ఎందుకు ఇచ్చాడు, ఎందుకు ఈ సభలు, ఎందుకు ఈ ఉపదేశాలు, ఎందుకు ఎందుకు ప్రయాసపడుతున్నారు సేవకులు? డబ్బు కోసం ప్రయాసపడుతున్నారా? ఆ పడేవాళ్ళు ఉన్నారా? వాళ్ళని బట్టి ఈ సమస్య అంతా. వాళ్ళే విశ్వాసికి, విశ్వాసిని క్రీస్తులో స్థిరపరచకుండా క్రీస్తుకు వేరుగా విశ్వాసిని పెంచాలని ప్రయత్నం చేస్తున్నారు. అంటే గొర్రెలను మేకలను మేపి వాటిని మాంసానికి అమ్మేసినట్టుగా ఉన్నారు, కాపర్లుగా ఉన్నారు తప్ప. మంద క్షేమం కోరి మందలో ఒక్క గొర్రె నష్టపోయిన ప్రాణం పెట్టే స్థితిలో ఉన్నారా? ఆ ఒకటి పోతే ఏమిట్లే అన్నట్లుగా ఉన్నారు. మరి ఎవరు ప్రాణం పెడితే వచ్చారు? వాళ్ళకి అంతగా నిర్లక్ష్యం ఎందుకు ఉంటున్నారు అలాగా? అసలు ఒక విశ్వాసి, ఒక మనిషి లేదా ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చాడు అంటే, ఒక స్త్రీ కానీ, ఒక పురుషుడు కానీ, ఒక యవనస్తుడు కానీ, ఎవరైనా ఇక్కడికి వచ్చారంటే ఎవరు ప్రాణం పెడితే వచ్చారు? ఇప్పుడు నేను ప్రాణం పెడితే నాకు అది పెద్ద గొప్పగా ఉంటుంది. మనం అంతవరకు ఎందుకు, ఒక 5,000 ఇచ్చామనుకోండి మీటింగ్కి, మనం ఏదో ఒక తెలియనటువంటి ఒక రకమైన అతిశయం, గర్వం, నేను ఇచ్చాను నేను ఇచ్చాను నా పేరు చెప్పలేదని. మనకు అలాంటివి ఉండవనుకోండి, చాలా స్థలాల్లో అలాంటి పరిస్థితులు ఉంటాయి, అవునా కదండి? మరి అలాంటిది అప్పుడు ఏ నా మనం ప్రాణం పెట్టకపోయినా, మన వల్ల ఆ విశ్వాసి దేవుని సన్నిధిలోకి రాకపోయినా, కేవలం దేవుని ప్రేమను బట్టి వస్తే అతను ఏ విధంగా చెదరగొట్టాలనే ప్రయత్నం జరుగుతున్నట్లుగా ఉంది తప్ప, అతన్ని క్రీస్తులో ఏ విధంగా స్థిరపరచాలి, విశ్వాస విషయంలో
నిశ్చేత కలిగించాలి, పరలోక విషయంలో నిశ్చేత కలిగించాలి. భూమి మీద ఎంతమందిని ఎవరిని కోల్పోతున్నా, ఆత్మీయులను కోల్పోతున్నా కూడా నిరీక్షణ కలిగించాలి, ఆదరణ కలిగించాలి అనేటువంటి ఆ ఉద్దేశాలు అయితే చాలామందిలో కనబడట్లేదు ప్రియులారా. ఇలాంటి వారిని మనం గుర్తించకపోతే చాలా నష్టపోతాం, చాలా నష్టపోతాం. సరే నాలుగో వచనం చూడండి, Ephesians 2:4. ఆయనను ఆ దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము, చచ్చిన ఏ స్థితిలో మనల్ని ప్రేమించాడు, చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము తన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించెను. చంపాడా బ్రతికించాడా? ఇంతకీ చచ్చింది పాపం చేసి చచ్చింది మనం, మనం చచ్చిపోవాలి కదా. మన స్థానంలో ఎవరు చచ్చిపోయారు? ఆయన చచ్చిపోయాడు. ఇప్పుడు ఆయన ఎందు నేను కూడా చచ్చిపోయానని ఎంచుకున్నవాడే ఆయన ఎందు జీవిస్తాడు, అంతేనా? మనము ఆయన ద్వారా జీవించినట్లు ఆయన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకంలోని పంపాడు. పంపింది ఎందుకు? మన కోసం. మనం ఆయన ఎందు దేవునీతి ఎగినట్లు పాపం ఎరగని ఆయనను మన కోసము పాపముగా చేసినాం. 2 Cor 5:21. కాబట్టి పాపం ఎరుగని ఆయన మన కోసం పాపంగా చేయమంటాడు. ఎందుకు? ఆయనను ఎందు మనం నీతి అవ్వాలని. ఇది కదా సువార్త. ఇప్పుడు ఆయన మన కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, మనం నీతి మంతులుగా చేయడానికి ఆయన తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచాడు అని నమ్మితే మనకు నీతి కలుగుతుంది, ఇంతేనా సువార్త? యేసు ప్రభు తిరిగి లేచాడని నమ్ముతున్నారా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నమ్ముతున్న వాళ్ళందరూ ఒకసారి మీ కుడి చేయి చూపించండి. మనం ఇంకా ఆయన ప్రేమను బట్టే నేను జీవిస్తున్నానన్న వాళ్ళు రెండు చేతులు ఎత్తాల అవసరమైతే, అవునా కదా? ఆయన చనిపోయాడు నా కోసం, ఆయన తిరిగి లేచాడు, నేను నీతిమంతునయ్యాను. కనుక అసలు మన విశ్వాసులు నేను నీతిమంతులం అవడానికి యేసుక్రీస్తు పునరుద్ధానమే ఆధారం, అంతేనా? అంతేనా? అంతేనండి. ఇది మర్చిపోవచ్చా? ఇది మర్చిపోవచ్చా? ఎప్పుడు మర్చిపోవచ్చు? మనకు దెబ్బలు తగిలినప్పుడు మర్చిపోవచ్చా? మనకు రోగం వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు మర్చిపోవచ్చా? మన ఇంట్లో ఎవరైనా చనిపోతే మర్చిపోవచ్చా? వాళ్ళు చచ్చిపోయింది మన కోసం కాదు, వాళ్ళు టైం అయిపోయిందో లేకపోతే వాళ్ళ కాలం ముగిసిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు. అందుకనే ప్రతి ఆదివారం ఏంటి, ప్రతి ఆదివారము మనము కూడుకునే కూడిక ఏంటది? రొట్టె విరిచే కూడిక. రొట్టె విరిచే కూడిక అంటే ప్రభు శరీరము, ప్రభు రక్తము. ఆ రెండింటిని ఎందుకు మనం తీసుకుంటున్నాం? యేసు ప్రభు యొక్క, యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకుంటూ. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? అసలు ఆయన ఏం చేశాడో మనకు గుర్తుంటేనే మనం జీవించగలం కాబట్టి, అవునా? మనం మర్చిపోతూ ఉంటాం, మనము ఈ లోకంలో ఇబ్బందులు పడుతూ ఉంటాం, సమస్యలు వస్తూ ఉంటాయి. వాటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తామంటే క్రీస్తునందు ఎంచుకోవడం మానేసి క్రీస్తుకు వేరుగా ఆలోచన చేస్తాం, మొదలు పెడతాం. అప్పుడు క్రీస్తు నుండి వేరైపోతున్నప్పుడు మనము క్రీస్తునందు జీవించలేము. అలా జీవించలేనప్పుడు ఏం జరుగుతుందంటే మన ద్వారా సువార్తకు ఆటంకం కలుగుతుంది, మన ద్వారానే సువార్తకు ఆటంకం కలుగుతుంది. ఈరోజు యావత్ క్రైస్తవంలో ఎక్కువ శాతం ఇలాంటి వారే ఉన్నారు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఏలే సువార్తకు విరోధులుగా ఆటంకంగా మారి, అది వాళ్ళు ఎలా అన్నారు, ఇక వీళ్ళు ఎలా అన్నారు, వాళ్ళు మన బైబిల్ గాలి చేశారు, వీళ్ళు యేసు ప్రభుని తిట్టారు, వీళ్ళు యేసు ప్రభుని అన్నారు, వీళ్ళు బైబిల్ని అన్నారు, వీళ్ళ వ్యాపారం వీళ్ళకి బాగానే సాగుతుంది, వీళ్ళకి బైబిల్ని అన్నా కోపం రాదు, యేసు ప్రభుని అన్నా కోపం రాదు, మరియమ్మని అన్నా కోపం రాదు అని మనలాంటి వారిని అంటూ ఉంటారు. లేకపోతే అసలు పట్టించుకోకుండా చక్కగా బిజినెస్ చేసుకునే కార్పొరేట్ పెద్ద పెద్ద బడా బడా పాస్టర్లు ఉన్నారు చూసారా, వాళ్ళని ఉద్దేశించి అంటూ ఉంటారు. ఏదో చిన్న చిన్నగా ప్రభు ప్రేమను బట్టి సువార్త ప్రకటించుకుంటూ స్థానిక సంఘాన్ని కాస్తున్నటువంటి వారిని కూడా వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు, లోకుగా ఉంటారు కాబట్టి. కానీ వీళ్ళరా, అసలు సువార్తకి ఎక్కువ ఆటంకము, సువార్తకి అభ్యంతరము,
సువార్త అసలు స్వచ్ఛమైనటువంటి సువార్త అంటే సువార్త సత్యము దేవుని కృప దేవుని నీతి కనుమరుగైపోతుంది లేకపోతే అసలు సమాజానికి అందట్లేదు ఈ సువార్త అందట్లేదు కారణం ఏంటంటే అసలు క్రీస్తుతో కూడా చనిపోయాను ఆయన నా కోసం మరణించాడు నన్ను నీతిమంతుడిగా చేయడానికి ఆయన తిరిగి లేచాడు అని మళ్ళీ సువార్త చెప్పేటప్పుడు ఏమని చెప్తున్నారంటే ఇదిగో సువార్తను నమ్మకపోతే మీరు నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతారు నమ్మితే పరలోకం వెళ్ళిపోతారని చెప్తున్నారు అప్పుడు వినే వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే మీ యేసు ప్రభువుని నమ్మకపోతే మేము నరకానికి పోతామా అంటున్నారు అంతేనా అంతేనండి అది సువార్త అది సువార్త ఆ మాట చెప్పింది ఎవరికి నమ్మిన వాడు రక్షించబడును నమ్మని వానికి శిక్ష విధించబడును అని చెప్పింది ఎవరికి సువార్త ప్రకటించే శిష్యులకి సువార్తికులకి చెప్పాడు ఆ మాట నమ్మకపోతే నరకమని చెప్పండి అని చెప్పలా నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతారని నమ్మటం యొక్క ఆవశ్యం నమ్మితే ఏం జరుగుతుందో చెప్పాలి ఫస్ట్ ఆటోమేటిక్గా నమ్మకపోతే వెళ్ళిపోతాడని అర్థమైపోతుంది కదండి పాపంలో నుండి చనిపోతే ఏమవుతాడు నరకానికే వెళ్తాడు నరకానికి వెళ్ళడానికి కారణం యేసుక్రీస్తుని నమ్మకపోవటమా పాపక్షమాపణ పొందకపోవటమా పాపక్షమాపణ ఇచ్చాడే ఇవ్వలేదా ప్రభు పాపక్షమాపణ కోసం మొత్తం వెల చెల్లించాడా చెల్లించలేదా చెల్లించేశాడు ఇప్పుడు ప్రభు తప్పేమని ఉందా అందులో ఔషధం ఉంది మందు ఉంది వ్యాధికి మందు తీసుకపోతే తప్పెవరిది రోగిదా మందు ఇచ్చినోడిదా కనుక అందుకని మనం ఏం చేయాలి ఏం చెప్పాలి మందు ఏంటో చెప్పాలి అంతే ఆ మందు మింగకపోతే ఆటోమేటిక్గా వాడు మరణం చూస్తాడు మందు మింగితే జబ్బు తగ్గుద్ది మందు మింగకపోతే మరణం చూస్తాడు కనుక మరణం గురించి మనం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా లేదు స్వస్థత ఎలా జరుగుతుందో చెప్పాలి నీతి ఎలా కలుగుతుందో చెప్పాలి పాపక్షమాపణ ఎలా కలుగుతుందో చెప్పాలి దేవుని ప్రేమను ఎలా తెలుసుకోవాలో చెప్పాలి దేవుడు ఎంత ప్రేమించాడో చెప్పాలి ఆ ప్రేమ పొడవు లోతు ఎత్తు వెడల్పు ఎంతో వాళ్ళు తెలుసుకునే విధంగా చెప్పాలి వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలి ఆయన త్యాగం చెప్పాలి ఆయన మన కొరకు చేసిందంతా చెప్పాలి మనం ఏం చేయాలో చెప్పేది కాదు సువార్త మన కొరకు దేవుడు యేసుక్రీస్తు ఏం చేశాడు అన్నదే సువార్త అలా ఆ సువార్త సత్యాన్ని ఎరిగినప్పుడు మనం విశ్వాసం వల్ల జీవిస్తాం విశ్వాసం వల్ల మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మనము మనల్ని ఆయనే జీవింపజేస్తాడు ఏంటండి ఇప్పుడు మనము దేవుని విషయమై జీవించడానికి పౌలేమన్నాడు నేను చనిపోయానన్నాడు తర్వాత యోహాన్ గారు ఏమన్నాడు ఆయన్ని లోకంలోనికి పంపించాడన్నాడు పంపిస్తే ఇప్పుడు మనము ఏం జరిగింది అన్నప్పుడు ఎపిసి పత్రికలు ఏం చూసాం చచ్చిన మనలను ప్రేమ చేత మనలను బ్రతికించాడు కదా బ్రతికించినప్పుడు ఏం చేయాలి జీవించడానిక చచ్చిపోవడానిక జీవించడానికే బ్రతికించాడు అది రెండు వచనంలో నాలుగు ఐదో వచనంలో ఏముంది ప్రేమ చేత మనలను బ్రతికించాను వెంటనే ఏమన్నాడు కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు ఇక్కడ ఏం పనిచేసాయి ప్రేమ కృప ఇక్కడ మన ప్రమేయమేమీ లేదు ఇంకేమన్నాడు ఆరో వచనంలో దాన్ని ఉపకారం ఎవరిలో క్రీస్తు యేసునందు దేవుడు మనకు చేసిన ఉపకారం మనం చేసిన ఉపకారం కాదు మనం చేసిన పుణ్యకార్యం కాదు ఇది మనకు చేసిన ఉపకారం అన్నాడు దాన్ని ఇంకేమన్నాడు అది అత్యధికమైన తన కృపామాదైశ్వర్యం అన్నాడు దాన్ని అది మనకు చూపించాలి కనపరచాలనుకుంటున్నాడు కనపరచాలనే ఉద్దేశంతో ఏడవ వచనంలో ఏం చేశాడు క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి యేసుక్రీస్తు కూడా లేపి పరలోకమందు యేసుక్రీస్తుతో కూడా క్రీస్తు లేకుండా కాదు క్రీస్తుతో కూడా మనల్ని ఏం చేశాడు కూర్చుండబెట్టాడు ఇప్పుడు నేను అడుగుతున్నాను సమాధానం చెప్పండి ఇప్పుడు నేను క్రీస్తుతో కూడా పరలోకములో కూర్చున్నాను అన్న వాళ్ళకి చెవి చూపించండి ఇప్పుడు ఇక్కడున్నాం కదా ఇక్కడ కూర్చున్నాం కదా క్రీస్తుతో కూడా కూర్చోవడం ఏంటి మరి ఇది అర్థం కాలేదనుకోండి మరి పాపక్షమాపణ కలిగిందని ఎలాగ మనకు గ్రహింపు వస్తుంది
మరి యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడని మనకు ఆధారం ఏంటి? ఇవన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి మళ్ళా, అవునా కదా? ఈ ప్రశ్నలన్నిటికీ వెనక్కి వెళ్ళిపోతాయి. కనుక అసలు మన విశ్వాసానికి మూలము ఆధారం ఎవరంటే యేసుక్రీస్తు. ఆయన లేచాడు, ఆయనతో పాటు మనము. ఆయన చనిపోయింది ఎందుకు? మన పాపముల కోసం. లేచింది ఎందుకు? పాపం నుండి విడిపి నీతిమంతులం అయ్యాము అని చెప్పాడు. అంటే పాపాలకు పరిహారం ఎవరు చేశారు? యేసు ప్రభు చేశాడు. ఇప్పుడు మనం పాపులమా కాదా నీతిమంతులమా? నీతిమంతులుగా చేయడానికే కదా ఆయన మరణించింది. అంటే మన పాపానికి పరిహారం ఎవరు చేశారు? ప్రభు చేశాడు. మనం అప్పు ఉన్నాం, అప్పు తీర్చింది ఎవరు? మన అప్పు ప్రభు తీర్చాడు. మనకి ఇంకా అప్పు లేదు అని చెప్పినప్పుడు నమ్మవా? నమ్ముతారా? నమ్మరా? నమ్మకపోతే ఏం చేస్తాం? అప్పు తీర్చుకునే భ్రమలో ఇంకా బెంగలో కష్టపడుతూ ప్రయాసపడుతూ ఉంటాం. మన అప్పు మనం ఎప్పటికైనా తీర్చుకోగలదామా? సరే, ఈ లోకంలో అప్పులు తీర్చేచ్చేమో ఏదో రకంగా. ఒక ఆయన అలా అన్నది, కిడ్నీ అమ్మేసి అప్పులు తీర్చేస్తానడట ఒక పాస్టర్ గారితో. అలాగైనా తీర్చొచ్చేమో కానీ అప్పు, కానీ పాప రుణం తీర్చగలమా? మన పాపాన్ని మనం పోగొట్టుకోగలమా? పోగొట్టుకోలేం. అందుకే ప్రభు అవసరమయ్యాడు. దయచేసి మీరు శ్రద్ధగా వింటే గనక దేవుడు మనతో అద్భుతమైన విషయాలు మాట్లాడతాడు. చూడండి దీన్ని ఏమన్నాడు 8వ వచనంలో, మీరు విశ్వాసము ద్వారా. అమ్మ, కృప ఎలా వస్తుంది? విశ్వాసం ద్వారా. గమనించండి, కృప ఎలా వస్తుంది? విశ్వాసం ద్వారా. కొంతమంది ఏమంటున్నారంటే కృప విస్తరించాలని పాపం చేయదుమా అంటున్నారు. అంటే కృపంద కదా, పాపం చేసినా పర్వలేదని వీళ్ళు చెప్తున్నారని అంటున్నారు. ఈరోజు మనల్ని అనలా, ఆ రోజు పౌలు గారిని అన్నారు, ఈ రోజుకి అంటానే ఉన్నారు వాళ్ళు. ప్రభు వాళ్ళకి త్వరలోనే కృప గ్రహించినట్లుగా వాళ్ళు కనునేత్రములు తెరుచునుగాక. ఇప్పుడు విశ్వాసం ద్వారా కృప కలుగుతుందా మనలో? విశ్వాసము ద్వారా కృప. రోమపత్రికలో ఏమన్నాడు? నీతి ద్వారా కృప. 5:21లో నీతి ద్వారా కృప. విశ్వాసం వల్ల నీతిమంతులం అవుతున్నాం. విశ్వాసం ద్వారా కృప వస్తుంది. కాబట్టి కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది అవునా? అది మన వల్ల కలిగిందా? రక్షణ మన వల్ల కలిగిందా? రక్షణ విశ్వాసం మన వల్ల కలిగిందా? పోనీ నేను దేవుని నమ్ముకున్నాను అని గొప్పగా చెప్తాం. నిజమా? మనం దేవుని నమ్ముకున్నదే. ఎందుకు చిన్న ఇబ్బంది రాగానే దేవుడు నమ్ముకున్నామో లేదు మనం తెలిసిపోద్ది. ఎందుకు వచ్చే ఆదివారం పెళ్లి తగిలిందనుకో, పెళ్లి తగిలిందనుకో దెబ్బ పడతాం అంతేనా? ఎక్కడుంటాం మనం? పెళ్లిలో ఉంటాం. అంటే పడిపోయాం? పడిపోలేదా? పడిపోయా వదిలేసుకోవాలా చుట్టాలని అనొద్దు. మన కోసం ప్రభు ప్రాణాలే వదిలేడు. అది అర్థమైతే చుట్టాలను పోగొట్టుకోం. నిజంగా మీరు చుట్టాల పట్ల ప్రేమ ఉంటే మీరు పెళ్ళికి ఫంక్షన్లకి వాళ్ళ ఇంటికి వెళ్తాం ప్రేమ కాదు. వాళ్ళు కూడా యేసు ప్రభువుని నమ్మి పాపక్షమాపణ పొందితే మీతో పాటు యుగయుగాలు పరలోకంలో దేవునితో ఉంటారు. వారి ఆత్మ నీతి విషయంలో జీవం కలిగి ఉంటుంది. దేవుని విషయం వాళ్ళు కూడా జీవిస్తారు. దైవత్వంలో వాళ్ళు కూడా భాగస్థులవుతారు, పాలు భాగస్థులవుతారు.